వెల్కమ్ టు క్యూ న్యూస్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ప్రోగ్రామ్కి స్వాగతం నేను ప్రియాంక మరి ఆలస్యం ఎందుకు లాగే ఈ రోజు కూడా హైదరాబాద్ వార్తలను చూసేద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన అంశాలను మనం చూసుకున్నట్లయితే పేట్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం అంటే నిన్న ఊరిసిన వర్షానికి సంబంధించి వచ్చింది మనకు రంగారెడ్డి జిల్లా డిపియోగా శ్రీనివాస్ రెడ్డి అనేసి ఒక అంశం వచ్చింది తర్వాత శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ప్రత్యేకంగా గాజులతో అలంకరించారు ఆ నిన్న ఏదైతే ఈ యొక్క శ్రావణ శుక్రవారం చాలా చాలామంది కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు మనకు ప్రత్యేకంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఏంటంటే ప్రత్యేకంగా పూజలు కానివ్వండి అన్ని శుభదినాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా లేడీస్ ఈ యొక్క అమ్మవార్లను కొలుస్తూ ఉంటారు ఇంకా తర్వాత సిటీ స్కానర్ నిలువు దోపిడీని అనేసి ఇచ్చారు మనకు బాధితులను అడ్డి విరుస్తున్న ప్రైవేట్ పరీక్షా కేంద్రాలు అనేసి వచ్చింది మనకు ఈ యొక్క సిటీ స్కాన్లకు వెళ్తే మాత్రం తీవ్రంగా నిలువున దోపిడీ చేస్తున్నారు అన్నీ కూడా మనకు స్కానింగ్ తీసుకోవడానికి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు దేనిపైననైనా కానీ ఈ ల్యాబ్లు ఎక్కువగా దోపిడీకి గురి చేస్తున్నారు ఇక చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు అనేసి ఒక అంశాన్ని ఇచ్చిండ్రు మరి ఇట్లా దాదాపుగా చిన్న పెద్ద ల ల్యాబ్లు సుమారు మూడు వందల నుండి యాభై ఐదు వందల వరకు తీసుకుంటున్నాయంట సిటీ స్కాన్ రుసుము సుమారు రెండు వేలు దాదాపు రెండు వేలు మనం స్కానింగ్ తీసుకుని తీసుకోవాలంటే కొన్ని ల్యాబ్లు వసూలు చేస్తుంది ఎనిమిది వేల ఎనిమిది వేల పన్నెండు వేల వరకు ఎనిమిది వేల నుండి పన్నెండు వేల వరకు కూడా ఈ యొక్క స్కానింగ్ యొక్క దోపిడీ జరుగుతుంది అనేసి ఒక అంశాన్ని ఇచ్చిండ్రు సో అమాయకమైన ప్రజలను ఈ విధంగా దోచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి సో మరి దీనిపైన నియంత్రణ పెట్టాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది కానీ దీనిపైన ఎట్లాంటి నియంత్రణ చర్యలు లేవు ఇక్కడైనా వీటిపైన నియంత్రణ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఇక అజాగ్రత్తగా ఉంటే అంటుకుంటుంది అనేసి ఒక హెడింగ్ని హైలైట్ చేసిరు మనకి ఇక్కడ ఆగని కరోనా వైరస్ వ్యాప్తి తాజాగా గ్రేటర్లో ఐదు వందల ఎనభై ఆరు మందికి నిర్ధారణ నొచ్చింది ఈ వైరస్ యొక్క ఉధృతి కొనసాగుతూనే ఉంది అది ఆగే పరిస్థితి లేదు ఆగదు అది మనకైతే తెలిసిన విషయమే కాకపోతే ఈ యొక్క కేసులను తప్పుగా చూపిస్తున్నారు మనకు ఇంతగానం కేసులు పెరుగుతున్నా కానీ ఈరోజు నిన్న అంటే నిన్నొచ్చిన కేసులు ఐదు వందల ఎనభై ఆరు మందికి నిర్ధారణ అయిందంటే ఎంత తక్కువ సంఖ్యలో ఈ యొక్క నెంబర్ని చూపిస్తున్నారు అసలు అంటే ఇది తప్పు నంబర్ అనేసి అనిపిస్తుంది అసలు ఇది కరెక్ట్ నంబరే కాదు సో హెల్త్ బులెటైన్లో కూడా ఇప్పుడు మొత్తం మనకు టెస్టులే అక్కడక్కడ తప్పుగా అంటే ఇంకా ఈ నంబర్ ఇవ్వడంలో కూడా తప్పులు ఇక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనుమానంతో అర్ధరాత్రి పడిగాపులు అనేసి ఇచ్చు నగరంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు తప్పని నిరీక్షణ రోజుకో కారణంతో పరీక్షలు ఆపుతున్న సిబ్బంది అనేసి ఇచ్చురు నిజంగా సిల్లీ రీజన్స్ చెప్తున్నారు ఈ యొక్క పిహెచ్సిలో కానివ్వండి ఇంకా ఇతర కోవిడ్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది ఏమంటున్నారంటే కిట్స్ అయిపోయినాయి ఇంతమందికి టెస్ట్ చేసేది ఉండే ఇంతమందికి చేసినాం మీరు రేపు రండి లేదంటే మరో ఇంకో డే నెక్స్ట్ వారంలో ఈ రోజు రండి అనేసి చాలా మందికి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అట్లా దాదాపుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళ మళ్ళీ తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని మరల కొడుతున్నారు సో మళ్ళీ రండి మళ్ళీ రండి అనేసి ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా పరీక్షలు చేయడం లేదు దాంతో ఎవరైతే అనుమానితులు ఉన్నారో కోవిడ్ అనుమానితులు వాళ్ళు చాలా వరకు ఈ యొక్క మానసిక వేదనకు గురవుతున్నారు కానీ దీనిపైన మాత్రం ఎట్లాంటి ఈ యొక్క మంచిగా మాత్రం ఈ యొక్క టెస్టులు జరుగుతలేవు కిట్స్ లేవని ఏవేవో కారణాలు చెప్తా ఉన్నారు మనకు మేడ్చల్ బడికి పోదామా అనేసి ఒక హెడింగ్ని హైలైట్ చేశారు నిత్యం మూడు వేల నుంచి నాలుగు వేల మందికి విద్యార్థులకు పాఠాలు వెబ్సైట్ ప్రారంభించిన ఇరవై రోజుల్లోనే తొంభై నాలుగు వేల మంది వీక్షణమనేసి మనకు మెడ్చల్ కలెక్టర్ గారు ఏంటంటే మనకు ఈ యొక్క చొరవ తీసుకొని విద్యార్థులకు ఈ పాఠాలు అవసరం అనేసి ఈ యొక్క వెబ్సైట్ని ప్రారంభించారు ఆ వెబ్సైట్ ఇప్పుడు దాదాపు తొంభై నాలుగు వేల మంది ఫాలో అవుతున్నారంట సో ఇట్లా ఒక విద్యా విధానంలో కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు మేధావులు కూడా ఇక తర్వాత ప్లాస్మా ఇవ్వండి ప్రాణాలు నిలపండి అనేసి ఇచ్చారు మనకు కరోనాను చేయించిన యోధులు ప్లాస్మా దానం చేయడం ద్వారా ఆపదలో పరిస్థితిలో ఉన్న బాధితుల ప్రాణాలు నింపాలని సినీ నటుడు విజయ్ దేవరకొండ నిన్న ఎవరైతే ప్లాస్మా డొనేట్ చేసిరో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో చెప్పినారు ఇక తర్వాత బొగ్గు మాఫియా గుట్టు రట్టు మార్గం మధ్యలోనే నాసిరకం కలుపుతున్న వైనం ఎనిమిది మంది అరెస్ట్ అంట ఇక అంత కల్తీ అయిపోయింది ఇంకా ఈ బొగ్గును కూడా ఇసావెక్తలేదు అది కూడా కలిపి కల్తీ అయిపోయింది ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు ఇవి ఇక తర్వాత మనం వెలుగు దినపత్రికకి వెళ్ళిపోయినట్లయితే నెల రోజుల్లో తొమ్మిది వేల కేసులు మేడ్చల్ జిల్లాను చుట్టుముడుతున్న కరోనా అనే శిక్షుడు మనకు గ్రేటర్ పదిలో టాప్ హైదరాబాద్లో చుట్టే చూస్తే టెస్టులు తక్కువ కేసులు ఎక్కువ జేహెచ్ఎంసి పరిధి పేరిట మొదటి నుంచి నిర్లక్ష్యం అనేసి వచ్చిన ఈ యొక్క మెడిచల్ జిల్లాలో మాత్రం తీవ్రంగా ఈ యొక్క కేసులు పెరుగుతున్నాయి కానీ పట్టించుకునే నాదు లేడు అక్కడ ఆల్రెడీ టెస్ట్ సెంటర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇట్లా ఎక్కువ మొత్తంలో ఒకటేసారి కేసులు పెరుగుతూ ఉన్నాయి మరి పరిస్థితిని అదుపు చేయలేకుండా ఉంది మనం ఏంటంటే ఈ శివారు ప్రాంతంలో ఉన్న జిల్లాలను చూసుకుంటాం కానీ ఇంకా అన్ని జిల్లాలకు కూడా ఈ యొక్క కరోనా పాకుతుంది విస్తృతంగా అన్ని జిల్లాలకు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క కరోనా కేసులు వస్తున్నాయి సో దీనికి సంబంధించిన అంశం ఇది ఇంకా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు పన్నెండు గంటలకి ఆలయాల మూత అనేసి ఇచ్చారు నిన్న జరిగినటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం గురించి దళితులపై దాడులకు నిరసన అనేసి ఇచ్చారు బీజేపీ వాళ్ళు నిన్న ఈ యొక్క ధర్నా చేసిరు తహసీల్దార్ ఆఫీస్ ముందు దానికి సంబంధించిన ఇచ్చారు లక్షన్నారొటేళ్లు అనేసి ఇచ్చి మామూలుగా పొటేలు ధర ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు బక్రీద్ కదా సారీ ఈరోజు బక్రీద్ కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా ఈ క్యూ న్యూస్ తరపున గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ తర్వాత తరపున ఈ యొక్క బక్రీద్ శుభాకాంక్షలు సో అయితే ఈ పొటేల్ లక్ష రూ లక్షన్నర బతుందంట సో దీనికి సంబంధించి ఇచ్చారు వివిధ జాతులు అంటే ఆ జాతిని బట్టి దాని యొక్క ధర ఉంటుంది కొన్ని మనం చూస్తాము అజ్మీర్ నుండి ఇంకా ఇతర దేశాల నుండి కూడా మనకు ఈ యొక్క పొట్టేలు దిగుమతి అవుతున్నాయి సో దీనికి సంబంధించిన అంశం ఇక ధైర్యమే మెడిసిన్ అనేసి ఒక అంశాన్ని ఇచ్చి మనకు పాజిటివ్ వస్తే భయపడద్దు కరోనా నుంచి కోలుకున్న ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర నాగేందర్ అనేసి ఇచ్చారు ఆయనకు బీపీ షుగర్ రెండు ఉండేనంట ఆయన కానీ ఆయన ఈ యొక్క కరోనాను జయించారు అనేసి ఒక అంశాన్ని ఇచ్చారు ఇక తర్వాత మనకు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి హైదరాబాద్ వార్తలను చూసుకున్నట్లయితే ఐదు నెలల్లో ముప్పై ఐదు వేల కేసులు ఒక్క జూలైలోనే ఇరవై ఆరు ఇరవై ఆరు వేల ఎనభై రెండు మందికి వైరస్ మార్చి నుంచి జూన్ వరకు తొమ్మిది వేల రెండు వందల అరవై రెండు ప్రజల్లో అంతకంతకు పెరుగుతున్న భయం పరీక్షల కోసం పరుగులు అనేసి ఇచ్చారు సో చూడండి ఒక జూలైలోనే ఇరవై ఆరు వేల ఎనభై ఇది కూడా తప్పు లెక్కనే అనుకోరు ఇదేం కరెక్ట్ ఉండదు కానీ సో ఇట్లా కేసులు వాళ్ళు ఇచ్చిన ఒక నంబర్ అయితే ఇట్లా మళ్ళీ తర్వాత ఇంకా అంతకంతకు పెరుగుతుంది అనేసి ఒక అంశాన్ని మాత్రం ఇచ్చి ఇది చాప కింద నీరు లాగా ఈ యొక్క కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది కానీ దీన్ని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం అండ్ వైద్య ఆరోగ్య శాఖ లోపాలే అని చెప్పుకోవచ్చు దాంతో ఎంతోమంది అమాయకులు అమాయకులకు ప్రస్తుతం వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కోవిడ్ టెస్ట్లకు వెళ్తే వాళ్ళని మరలగొట్టే ప్రయత్నాలు చాలామంది కూడా చేస్తూ ఉన్నారు దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు సో వాళ్ళకి సంబంధించిన అంశం ఇది ఆ ఓఆర్ఆర్ పై రాడర్ మీ వాహన మీ వాహన వేగాన్ని పసిగట్టేస్తుంది అనేసి ఇచ్చిరు మనకు ఆ ఇదేంది పిక్చర్ ఒకటి ఇచ్చిరు మ్యాటర్ ఒకటేసిరేంది ఇక్కడ సో ఇది నిన్న జరిగిన అమ్మవారి పూజ గురించి పిక్చర్ ఇచ్చిర్రు దానికి సంబంధించిన వేగాన్ని పసిగట్టే ఒక యంత్రం వచ్చిందంటే దానికి సంబంధించి ఇచ్చారు మృత్యు మృత్యు తన్నుకొస్తున్నట్లు అనిపించింది అనేసి ఇచ్చారు ఎవరైతే మనకు ఉస్మానియా సుపరింటెండెంట్ ఉన్నారు కదా ఆయన కరోనా జయించిన నేపథ్యంలో ఆయన గురించి అన్ని పేపర్లలో ఈ యొక్క మ్యాటర్ని హైలైట్ చేసిర్రు అట్లని ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చేసిరు తర్వాత ఉలిక్కిపడ్డ చెర్లపల్లి మూతబడిన కెమికల్ గోడౌన్ క్లీన్ చేస్తుండగా పేలుడు ఒకరి దుర్మరణం ముగ్గురికి తీవ్ర గాయాలంట మూతబడిన కెమికల్ గోడౌన్లో పేలుడు సంభవించింది దాంతో ఆ ఒక వ్యక్తి మృతి చెందారు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు అనేసి ఒక అంశం ఇచ్చారు మనకిక్కడ ఎవరి పేరు ఎప్పుడు మారుతుందో అనేసి ఇచ్చారు టీఆర్ఎస్లో మళ్ళీ లోల్లీ నామినేషన్ వేసిన మరో నాయకుడు అనేసి ఇచ్చి ఈ యొక్క మనకు కోఆప్షన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తీవ్రంగా పావులు కదుపుతా ఉన్నారు ఎవరికైతే కోటాలో మైనార్టీస్ కానివ్వండి ఇంకా ఇతర కోటాల్లో ఎవరికైతే సీట్లు అంటే ఆ యొక్క ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉంటుందో అట్లాంటి వారిని కూడా తప్పించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే అక్కడ స్థానికంగా ఉన్న నేతలు మాత్రం పావులు కదుపుతా ఉన్నారు ప్రస్తుతం ఇట్లాంటి విషయంలో సో చాలా ప్లేస్లల్లో కూడా ఈ కోఆప్షన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి ఇతర వాళ్ళు కానివ్వండి సంతృప్తిగా లేరు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చాలా వరకు ఈ యొక్క కో కోఆప్షన్ ఎన్నికల్లో అన్యాయం జరుగుతున్నది అనేసి చాలా మంది కూడా చెప్తా ఉన్నారు మనకి ఇక దీనికి సంబంధించిన అంశం ఇక సాక్షి హైదరాబాద్ పేపర్ని చూసుకున్నట్టయితే వాళ్ళు వినరు వీళ్ళు వెళ్ళరు కొలక్కిరా కొలిక్కిరాని కొత్తపేట మార్కెట్ తరలింపు హెడ్కి వెళ్ళబోమంటున్న కమిషన్ ఏజెంట్లు ఇరవై రోజులుగా వెళ్ళవలబోతున్న మార్కెట్ అంట ఏదైతే మనకు ఈ యొక్క మార్కెట్ని మారుస్తున్న ప్రక్రియలో కొత్తపేటకి మార్చరు కదా సో అట్లాంటి అక్కడికి వెళ్ళము అనేసి ఈ యొక్క కూరగాయలు ఎవరైతే ఎప్పుడు అమ్ముతారో ఆ మార్కెట్లో వాళ్ళు విముఖత చూ అంటే వాళ్ళకి ఇష్టం లేదు అయిష్టంగా ఉన్నారో మా మార్కెట్ని మార్చొద్దు దాన్ని చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు దాంతో వాళ్ళు వెళ్లకుండా ఉంటున్నారు సో దీని గురించి ఇచ్చారు ఇక నో యువర్ స్పీడ్ లిమిట్ బోర్డులు అనేసి ఇచ్చారు వాహనదారులకు అవగాహన ఉపయుక్తం రోడ్డు ప్రమాదాల నివారణకు అవకాశం రాచకొండ సిపి మహేష్ భగవత్ అంట ఈ యొక్క వాహన వేగంని తగ్గించే విధంగా కొంచెం ప్ర అవేర్నెస్ కలిగించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసు ఇక తర్వాత మీకు ఆహారం మాకు ఆనందం అంట బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో గొర్రెలు మేకల విక్రయాలు ఊపందుకున్నాయి శనివారం పండుగ నేపథ్యంలో శుక్రవారం వీటి అమ్మకాలు జోరుగా సాగాయి సాలార్జంగ్ మ్యూజియం రోడ్డు సమీపంలోని ఓ విక్రయశాల వద్ద చిన్నారులు గొర్రెలకు ఆప్యాయంగా ఇలా మేత వేస్తూ కనిపించాయి కనిపించారు అనేసి చిరు ఇంకా ఇవ్వాలా బక్రీద్ కాబట్టి ప్రతి సంవత్సరం అంటే బక్రీద్ మంచిగా జరుగుతుండే బక్రీదే కాదు ప్రతి పండుగ మంచిగా జరుగుతుండే కాకపోతే ఈసారి మాత్రం ఈ యొక్క వైరస్ నేపథ్యంలో ఈ యొక్క పండుగల కూడా ఆ యొక్క వాతావరణం మనకు కనిపించడం లేదు పండగ వాతావరణం సో ఇట్లానే ఈసారి రంజాన్ పోయింది ఇక ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ కూడా ఇట్లానే జరిగిపోతా ఉంది సంబంధించిన ఇక లేబుల్ గుబుల్ అనేసి ఇచ్చారు పాజిటివ్ కేసు ఇంటికి స్టిక్కర్ లేదు హోమ్ ఐసోలేషన్ నిబంధనలు హులక్కి ఆందోళనలో పరిసరాల జనం గ్రేటర్ లో తగ్గని కంటైన్మెంట్ జోన్ లో అనేసి ఇచ్చారు ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరైతే పాజిటివ్ వ్యక్తులకు స్థానికంగా ఉన్న జిహెచ్ఎంసి సిబ్బంది ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళి స్టిక్కర్ వేయాలి వాళ్ళకి సంబంధించి శానిటైజన్ చేయాలి ఇంట్లో శానిటైజేషన్ వాళ్ళకి మందులు గోలీలు పంపిణీ చేయాలి కానీ ఇవేం చేస్తలేవు అక్కడున్న పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఎట్లాంటి ఒక కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అక్కడున్న సాధారణ జనానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనేసి ఒక వార్త నేసిరు మనకు ఇక తర్వాత నమస్తే టిష్యూలా చూసుకుందాం రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన అంట లేదో పొడిసే పోటుగాళ్ళకి బర్త్డేలు ప్లాస్మా దానం చేయండి కరోనా బాధితులను ఆదుకోవడంలో పోలీసుల కృషి అభినందనీయం విజయ్ దేవరకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ప్లాస్మా దాతలకు సన్మానం ఇంతకన్నా పెద్ద వార్తలు ఇంకేమేసుకుంటారు అక్రమం అయితే కూల్చుడే నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన కట్టడాలపై బల్దియా కొరడా ఆధునిక యంత్రాలతో నేలమట్టం రహదారి అతి క్రమలపై చర్యలు అంట దూరం దూరం మరింత దగ్గరగా ఐటీ హబ్కు మరో మూడు లింక్ రోడ్లు టిఎస్ఐఐసి జిహెచ్ఎంసీ సంయుక్తంగా అభివృద్ధి ఫైనాన్షియల్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ వెళ్ళేందుకు వెసులుబాటు ట్రాఫిక్ ఫ్రీ దిశగా ఐటీ ప్రాంతం అంట ఇది ఇందులో వచ్చిన వార్తలు అయితే ఏం లేదు గింతే ఒక చిన్న ఒక పావు పేజీ వార్తలున్నాయి ఇంకా సగం పేజ్ మొత్తం ఏముంది ఇక అంట ఏం అభివృద్ధి పనులు చేసింది నేను ఎవరు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మాస్ లీడర్ మాస్ లీడర్ మీరు మాస్ లీడర్లే సార్ మీరు మాస్ లీడర్లు కాదనడం లేరు శ్రీనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంట లయన్ శ్రీ శ్రీరెడ్డి శ్రీరెడ్డి శెట్టి శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మెడ్చల్ జిల్లా అని అంట ఇక ఈ పరిధిలో ఉన్న వాళ్ళకి తెలుసు మాస్ లీడర్ ఎట్లా చేస్తాడనేది కానీ మళ్ళా సగం పేపర్ వేస్ట్ చేసిర్రు మళ్ళా ఇలా మల్లారెడ్డి ముందున్నాడు ఇక ఇవి ఈరోజు వచ్చిన అన్ని దినపత్రికల్లోని ప్రధానమైన హైదరాబాద్ వార్తలు మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్